ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా పెరిగాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలా హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కాస్త పిక్చర్ అనేది బ్లర్గా ఉండేది, కానీ ఇప్పుడిప్పుడే కొంత క్లియర్ పిక్చర్ అనేది వస్తున్న పరిస్థితి ఏపీ పాలిటిక్స్లో కనిపిస్తుంది. ఎన్నికల రణక్షేత్రంలో ఎవరు ఎటువైపు ఉండబోతున్నారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన తర్వాత చెప్పారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది, మొత్తం రాజకీయ పరిణామాలను బీజేపీ ఏ విధంగా విశ్లేషిస్తుంది, ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ విషయంలో అంటే బహిరంగంగా కాకున్నప్పటికీ బీజేపీ మీద కూడా కొన్ని విమర్శలు, కొన్ని వాదనలు బీజేపీకి వ్యతిరేకంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తున్నారన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తీసుకుంటాం. మేడం చెప్పండి, ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు? మీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీతో సంప్రదించారో లేదో తెలియదు, కానీ నేరుగా టీడీపీ అధినేతను కలిసిన తర్వాత తాను టీడీపీతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, బీజేపీ కూడా కలిసి వస్తుందన్న విషయం చెప్పడం ద్వారా పొత్తులకు సంబంధించిన బాల్ని మీ కోర్టులోకి తోసిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారి స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే మేము ఇంకా బీజేపీతోటి పొత్తులోనూ ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా అనివార్య పరిస్థితుల్లో మేము టీడీపీతో కలవలసి వచ్చింది అని చెబుతూ మేము ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకులకి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళకి వివరంగా వివరించి చెప్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్తారో మా పెద్దలతో మాట్లాడిన తర్వాత మా పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అనుగుణంగా మేమందరం ముందుకు వెళ్తాం. అంటే ప్రత్యేకించి మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత బీజేపీకి ఏపీలో జనసేనకు మధ్య గ్యాప్ తగ్గినట్టుగా కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన ప్రకటన చేయడం అనేది అంటే మీరు వస్తే రండి, లేకపోతే లేదు, మేమైతే టీడీపీతో కలిసి వెళ్తామనే ధోరణితో పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేసినట్టుగా కనిపిస్తుంది. వారు చేసినటువంటి ప్రకటన కనుక మీరు చూసినట్లయితే కొన్ని పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కానీ వారికి వివరించి చెప్తాను అని చెప్పి వారు చెప్పారు. అంటే మీరు వస్తే రండి, పోతే పొండి అన్న ధోరణి కాకుండా కొన్ని అనుకోని పరిస్థితుల్లో నేను తీసుకున్నాను, పైన ఢిల్లీ నాయకత్వానికి మేము తెలియజేస్తామని చెప్పి వారు చెప్పారు. ఏదైనా కానీ పొత్తులకి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికి ఢిల్లీలో నాయకత్వం ఏం నిర్ణయం, సాధారణంగా వారు రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిని, కార్యకర్తల యొక్క ఆలోచనని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. కనుక ఇంకా ఎన్నికలకి 5-6 నెలలు సమయం ఉంది కాబట్టి సాధారణంగా ఈ పొత్తులు అనేవి ఎన్నికలకి 2-3 నెలల ముందే పొత్తులు అనేవి ఖరారు అవుతాయి. అందులోనూ భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ అనేటువంటి సందర్భంలో కొంచెం జస్ట్ ఎన్నికలకి ముందే నిర్ణయం అనేది చేయటం జరుగుతూ ఉంటుంది. కనుక వారు వెళ్తారు, వారు వివరించి చెప్తారు. మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కట్టుబడే